నంద్యాల జిల్లా డోన్లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాకింగ్ కు వస్తున్నారని తెలిసి మున్సిపల్ పార్కుకు కమిషనర్ తాళం వేశారు. నిత్యం ప్రజలు వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంపై మున్సిపల్ చైర్మన్ కు బుగ్గన ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. దీంతో అధికారుల తీరు నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందున్న రోడ్డుపై బుగ్గన వాకింగ్ చేశారు. ప్రజల కోసం నిర్మించిన పార్కుకు వాకింగ్ చేయకుండా తాళం వేయడంపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదేం రాజకీయం అంటూ మండిపడ్డారు. ఈ రోజు మామూలుగా అయితే 5-5:30 ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలి. ఎందుకు పబ్లిక్ వాడుకోవాలి. రోజు 30-40 మంది వచ్చి వాకింగ్ చేయాలి, ఒక 20-30 మంది యోగా చేయాలి. పబ్లిక్ కోసం కట్టింది ఇది. వచ్చి ఆడవాళ్ళందరూ వచ్చి పాపం వాకింగ్ కోసం వచ్చి అంటే ఎందుకు ఇది? మేము వస్తున్నందుకు ఈరోజు వాకింగ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను షటిల్ బ్యాట్ పట్టుకుంటే అది కూడా మూసేస్తారేమో అంతే కదా. షటిల్ బ్యాట్ పట్టుకుంటే అది మూస్తారేమో, బస్సు ఎక్కేదానికి పోతే ఆర్టీసీ బంద్ చేస్తారేమో, రోడ్లు ఎక్కడనే దొరికితే రోడ్డు కూడా బంద్ చేస్తారేమో. ఏంటండి ఇది అన్యాయం. ఇంకా గెలిచినారు కదా మీరు, గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు గెలిచిన ప్రజలు తీర్పు ఇచ్చినారు, మిమ్మల్ని గెలిపించుకున్నారు, మంచిదే, సంతోషం. మేము అంగీకరిస్తూ ఉన్నాం కదా సంతోషంగా. ఓడిపోయిన తర్వాత మేము సంతోషంగా అంగీకరిస్తున్నాం. ప్రజలు తీర్పు ఇచ్చినారు, ప్రజలు మీకు తీర్పు ఇచ్చినది ఎందుకు? మీరు ఎన్నో మంచి పనులు చేస్తారు, మాకంటే కూడా మంచి చేస్తారనే తీర్పు ఇచ్చినారు. మీకు తీర్పు ఇచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మీరు ఏంటంటే కానీ మంచి పాజిటివ్గా మంచి పనులు చేయండి. కానీ ఇదేంటండి, తాళాలు వేయడము, లాక్ చేయడము. ఇప్పుడు నన్ను కాదు కదా మీరు లాక్ చేస్తుండేది, మీరు లాక్ చేస్తుండేది మొత్తం ప్రజానికాన్నంతా లాక్ చేస్తుంటారు మీరు. ఈరోజు ఉద్దేశపూర్వకంగా లాక్ చేసినారనేది తెలుస్తూ ఉంది. ఎంత అన్యాయం అండి. అన్యాయమే కాదు, అసలు ఆలోచన విధానము ఎంత అధ్వానమైన ఆలోచన విధానము చూడండి.